చేరికల జోష్ పెరిగిపోతుంది. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి నేతలు హస్తం పార్టీలో చేరుతున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరారు. తొందరలోనే తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు. వీళ్ల దారిలోనే మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా హస్తం పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, చాలా మంది నేతలు కేవలం అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. చాలా మంది నేతలకు సిద్ధాంతాలు పాడు ఏమీ ఉండటం లేదు. అధికారం ఉండాలి, లేకపోతే అధికార పార్టీలో ఉండాలంతే. ఎందుకంటే తమ వ్యాపారాలను, ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేతల నుండి జనాలు ఏమీ ఆశించేందుకు లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ నుండి వస్తున్న నేతలందరినీ చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడటం ఖాయం. ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందనే సామెత అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో మునిగిపోయిందంటే ఇలాంటి నేతల వల్లే అని అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డమైన సంపాదనకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు తెచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే అలాంటి నేతలే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఇక్కడ చేరిన తరువాత మళ్లీ తమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తారనటంలో సందేహం లేదు. కొద్ది రోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గబ్బు పట్టిపోతుంది. తరువాత ఎన్నికల్లో గెలిస్తే ఓకే, అలా కాకుండా ఓడిపోతే మాత్రం మళ్లీ ఇదే నేతలు అప్పుడు బీఆర్ఎస్ లో చేరిపోవడం ఖాయం. కాబట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేర్చుకుంటే బాగుంటుంది. లేకపోతే కాంగ్రెస్ కూడా మునిగిపోవటం ఖాయం.